నమస్తే వెల్కమ్ టు క్యాజువల్ టాక్ విత్ ప్రముఖ ఈరోజు నా టాపిక్ వచ్చేసి నిన్న నేను ఒక వీడియో చూశాను అది చూసినప్పుడు నిజంగా నా కళ్ళలో నుంచి వాటర్ ఆగలేదు ఒక అమ్మాయికి అలా జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు జనాలు ప్రభుత్వం అని నాకు నిజంగా ఒక మానవత దృక్పథం అనేది ఉండదా అని అనిపించింది ఒక అమ్మాయిగా కూడా నేను అంత బాధ భరించాను అయితే ఇక్కడ మెయిన్ నేను ఒక అమ్మాయిగా బాధపడ్డాననే విషయం పక్కన పెడితే ఒక మానవతా దృక్పథంతో ఈ మాటను మాట్లాడుతున్నాను తన పేరు కానీ తన ఊరు కానీ ఏది నేను ప్రస్తావించడం జరగట్లేదు ఎందుకంటే ఎవరు పర్సనల్ లైఫ్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అయితే ఒక అమ్మాయి అండి ఆ అమ్మాయిని ఒక సొంత ఫ్రెండే అనమాట అంటే ఎప్పటి నుంచో తెలిసిన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి అని ఇన్వైట్ చేసి తను తాగే జ్యూస్లో మత్తు పదార్థం కలిపి సో తనను న్యూడ్గా ఫొటోస్ తీసి ఈ అమ్మాయి మెమో సర్టిఫికేట్స్ ఉంటాయి కదా స్టడీ సర్టిఫికేట్స్ తన దగ్గర పెట్టుకొని ఈ న్యూడ్ వీడియోస్ మేము బయట పెడతాం వైరల్ చేద్దాం అలా చెప్పి తిను సెక్స్ అబ్యూస్ చేసి అంటే తొమ్మిది సంవత్సరాలు తను హింసించారు ఎలా అంటే అసలు సిగరెట్స్తో కాల్చడం ఆల్కహాల్ తాగించడం ఇష్టం లేకుండా నూట ముప్పై తొమ్మిది మంది ఆ అమ్మాయిని రేప్ చేశారు తొమ్మిది సంవత్సరాలుగా ఇలాంటి తను అనుభవిస్తూనే ఉంది అంటే అసలు మామూలు ఒక దిశ కేసే మనం వింటే మనకు అసలు ఎన్ని రోజులు మనం మన మనిషి అవ్వలేకపోయాము ఇన్ని జంతువుల మధ్యలో మనం ఉన్నామా అని అనిపించింది బట్ నూట ముప్పై తొమ్మిది మంది అంటే అది అమ్మాయికి ఇష్టం లేకుండా అంటే అసలు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మన దేశం ఉంది రాష్ట్రం ఉంది అని అనుకోవచ్చు అయితే నాకు అనిపించింది అసలు ఇవన్నీ జరుగుతున్నాయి ఇన్ని రోజుల నుంచి బయటకు ఎందుకు అమ్మాయి వచ్చి చెప్పట్లేదు అనే నాకు డౌట్ వచ్చింది దీనికి కూడా తన దగ్గర ఒక సమాధానం ఉంది ఏంటంటే అంతకుముందు న్యూడ్ వీడియోస్ మేము డిలీట్ చేస్తామని చెప్పి వాళ్ళకు సంబంధించిన వాళ్ళ దగ్గరికి పంపించి అవి డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా వీడియోస్ తీయడం ఆ అమ్మాయి అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పూరండి విద్య ఐ మీన్ వాళ్ళకు విద్యా విధానం అది ఏమీ తెలియదు వాళ్ళు పనులు చేసుకొని బ్రతికేటువంటి ఒక సాధారణ బిలో మధ్యతరగతి కుటుంబం అనమాట అలాంటి వాళ్ళకి ఇంకే విధమైన సపోర్ట్ ఉంటుంది ఈ మధ్య ఈరోజే అనమాట తను ఒక ఆడియో టేప్ రిలీజ్ చేసింది ఎలా అంటే వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అంటే ఎవిడెన్స్ అనేది సబ్మిట్ చేయాలి జనాలు నమ్మాలంటే అని సబ్మిట్ అలా ట్రై చేసినా కూడా ఎదురుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు డౌట్ వచ్చేసింది అంటే ఇప్పుడు నేను మాట్లాడితే రికార్డింగ్ ఉంటుందేమో అనేసి అంటే ఈ వీ నేను అనుకున్నాను ఆడియో వచ్చిన తర్వాత నేను దీని గురించి మాట్లాడాలి ఎందుకంటే ఏది నిజమో ఏది అబద్ధమో మనం మాట్లాడలేము ఎందుకంటే టూ సైడ్ వర్షన్ వినాలి కాబట్టి బట్ నాకేమనిపించిందంటే అంటే వీడియో విన్న తర్వాత మనం ఎంత ఆడియో వాళ్ళు ఈ అమ్మాయి ఎంత తెలుగుగా ట్రై చేసిందో వాళ్ళు కూడా అంతే తెలుగుగా ఉంటారనేసి నేను ఇంకా ఈ విషయం గురించి మాట్లాడాలని నేను అనుకున్నాను అయితే నిర్భయ తర్వాత మనం కొన్ని వందల కేసులు విని ఉంటాం కానీ ఇదే అప్పుడు చాలామంది మాట్లాడుకున్నారు ఇప్పుడు ఏదైతే పనిష్ జరిగిందో అది అప్పుడే జరిగితే జనాలలో ఒక భయం అనేది ఉండేదని ఇప్పుడు దిశ ఘటన చూసుకున్నట్లయితే జరగగానే వెంటనే ఎన్కౌంటర్ చేసేసారు అంటే వాళ్ళు పారిపోవడం వల్ల ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ చేశారా లేదంటే ముందే ప్లాన్ చేసుకున్నారా అది మనకు తెలియని విషయం ఎండ్ ఆఫ్ ది డే జనాలలో ఒక భయం అనేది క్రియేట్ చేశారు ఇప్పుడు ఈ ఇలా చేస్తున్నా కూడా ఎందుకు ఈ అబ్బాయిలు ఇట్లా మృగాలలాగా ప్రవర్తిస్తున్నారు అంటే అబ్బాయిలు అనేసరికి అందరూ మగవాళ్ళు ఇలానే ఉంటారని కాదు అంటే వాళ్ళకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది ఇంట్లో చెల్లియో అక్కో లేదా తల్లియో వీళ్ళు ఎవ్వరు లేకుండా తల్లి అయితే ఉంటుంది కదా ఎందుకంటే ఒక మదర్కే కదా వాడు పుడతారు అంటే వాళ్ళకు చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఇవన్నీ చెప్పి పెంచట్లేదా ఇలా ప్రవర్తించడానికి అని మాకు అనిపించింది అండ్ ఇందులో ఆ అమ్మాయి చెప్తున్నప్పుడు తనకు ఎలా చెప్పాలో అర్థం కాకుండా ఉంది ఎందుకంటే తను అంత అబ్యూస్ అబ్యూజ్ చేశారనమాట తను లైక్ ఇందులో చాలా పెద్ద పెద్ద నాయకుల పిల్లలు అలాగే టీవీకి సంబంధించిన సెలబ్రిటీస్ వాళ్ళందరి పేర్లు కూడా తను చెప్పడం జరిగింది అంటే నాకు అనిపించింది స్క్రీన్ మీద కనిపించే అంటే నేను పర్సనల్గా ఒకరితో ఇలా డిస్కస్ చేసినప్పుడు నాకు అనుకున్నాను సెలబ్రిటీ అనే కానీ చాలా జాగ్రత్తగా ఉంటారు ఇలాంటివి అంటే వాళ్ళే బయటకు వచ్చి మీరు ఇలా ఉండని నలుగురికి చెప్తారు వాళ్ళని చూసి నలుగురు నేర్చుకుంటారు కానీ వాళ్ళే ఇలా ప్రవర్తిస్తారా అనే ఒక డౌట్ అయితే వచ్చింది ఇది ఎంతవరకు నిజమా అబద్ధమా అనే విషయము ఇప్పుడు తన దగ్గర అందరి ఆడియో టేప్స్ అంద అన్ని రికార్డింగ్స్ ఉన్నాయంట ఆ అమ్మ ఏం చెప్పిందంటే నూట ముప్పై తొమ్మిది మందికి సంబంధించినటువంటి మొత్తం పేజెస్ నేను రాసి దాన్ని నేను పంజాగుట్ట పిఎస్ కానీ ఇంకా వేరే పీఎస్లో కానీ వెళ్ళి ఇస్తే అక్కడ కాదు ఇక్కడ ఈ టౌన్ కాదు ఆ టౌన్ అనేసి అలాగే అంటే ఆ అమ్మాయి ఇక్కడ కేసు ఫైల్ చేయకుండా చేశారంట ఒక రకంగా చెప్పాలంటే పోలీసులే బెదిరించారంట ఈవెన్ ఇందులో ఇంకొక విషయం నాకు చాలా నాకు ఈ సమాజం మీద పోలీసుల మీద కొంచెం జాలేసిన విషయం ఏంటంటే ఇక్కడ పోలీస్ అనేది కాదు అతని వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను ఆ అమ్మాయి క్యాస్ట్ని మెన్షన్ చేసి మీరు ఈ క్యాస్ట్ వాళ్ళు ఈ పని కానీ నువ్వు చదివి ఏం చేస్తావు నీ సర్టిఫికేట్స్ ఎందుకే అని ఒక అమ్మాయిని తక్కువ చేసి మాట్లాడారంటే అంటే ఒక అమ్మాయి కులానికి క్యారెక్టర్కి చదువుకి ఉండే విధానానికి జీవన విధానానికి ఇంత అంటే ఒక వ్యక్తికి ఇవన్నీ తోడు చేసి అంత దిగజారుడు మాటలు మాట్లాడకూడదు అని నాకైతే అనిపించింది అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఏదైతే ఆడియో క్లిప్స్ ఉన్నాయో అవన్నీ డైలీ ఒకటి రిలీజ్ అవుతాయన్నమాట ఒక ఛానల్లో సో మనం చూడాలి ఇందులో కూడా ఇంతవరకు నిజం అబద్ధం ఉంది అనేది ఈ అమ్మాయి కూడా ఒక స్వచ్ఛంద సంస్థ అంటే ఈ ఊబి నుంచి బయటకు బయటపడి ఒక స్వచ్ఛంద సంస్థ తనని ఆదరిస్తే వాళ్ళు వెళ్ళి పోలీస్ దగ్గర మనం కేసు పెట్టాలి అన్నప్పుడు ఈ బెదిరింపులు జరిగాయి సో ఇందులో రాజకీయ నాయకుల పిల్లలు అలాగే సెలబ్రిటీస్ ఉన్నారని తను చెప్పింది కాబట్టి సో ఇది ఎప్పుడు కంక్లూజన్ వస్తుందో అదేదో మనకేం తెలీదు అంటే కొందరు మాట్లాడుతున్నారు ఏంటంటే బయట అనమాట ఈ వీడియో చూసిన తర్వాత ఇది ఎప్పుడు కొలిక్కి వచ్చే అవకాశం ఉందో లేదో తెలియదు కానీ అని ఒక్కసారి అంతకుముందు హీరోయిన్ ప్రత్యూష చనిపోయింది అంటే తనను రేప్ చేసి చంపబడ్డరు విషయము ఆ తర్వాత తెలిసింది అయితే దానికి సంబంధించినటువంటి నేరస్తులు ఇప్పటి వరకు మనకి ఎక్కడ కనిపించలేరు నేరస్తులను తెలిసినా కూడా వాళ్ళు అరెస్ట్ చేయడం జరగలేదు బట్ అలాగే అక్కడ కూడా చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి కాబట్టి ఇలా జరగలేదని ఇప్పటికీ కూడా ప్రత్యూష వాళ్ళ అమ్మ ఇప్పటికి ముందు ఇంటర్వ్యూ ముందుకు వచ్చి ఆవిడ చెప్తూ ఉంటారు జనరల్గా ఏంటంటే ముందుకొచ్చి కేసు పెట్టాలన్నా కూడా పోలీస్ వ్యవస్థ మీద కొందరికి నమ్మకం లేదు ఇంకొకటి ఏంటంటే కుటుంబ పరువు ఎక్కడ పోతుందో నలుగురికి తెలుస్తాయని ఈవెన్ ఈఎమ్ఐ కూడా ఈ అమ్మాయి ముందుకొచ్చి ఇలా చేస్తున్నట్టు కూడా జనాలకు అంటే వాళ్ళ కుటుంబానికి కూడా తెలియకుండా చేశారు అంటే తను ఏ విధంగా అంటే నీ కుటుంబాన్ని చంపేస్తాను నిన్ను చంపేస్తాం తన సర్టిఫికేట్స్ దగ్గర పెట్టుకొని అంటే ఒక భయాందోళనకు గురిచేసి తొమ్మిది ఏళ్ళు ఆ అమ్మాయిని హింసించారంటే అది మామూలు విషయం కాదు ఆల్రెడీ తన బాడీలో ఒక వైరస్ అనేది కొత్తగా వచ్చిందంట అది దాదాపు కొన్ని లక్షల మందికి ఒక్కరికి వస్తుంది అది చాలా డేంజరస్ వైరస్ ఇప్పుడు తన తనను తను కాపాడుకోవడానికి కూడా తనకి ఫైనాన్షియల్గా డబ్బు లేదు సపోర్ట్ లేదు ఇలాంటి ఇన్ని కష్టాల మధ్య కూడా తను ఎందుకు ముందుకు వచ్చి మాట్లాడిందంటే నాకు ఇంత డబ్బు కావాలి నాకు ఉపాధి కావాలి నాకు ఉద్యోగం కావాలని కాదు నాలాగా ఎంతోమంది ఆడపిల్లలు ఇలాంటి వాటికి బలవుతున్నారు ఇదేంటంటే మెయిన్గా ఆడపిల్లలు ఎవరిని నమ్మకూడదు అంటే ఆ అమ్మ ఇంటర్వ్యూ ద్వారా మీకు ఇచ్చే అవేర్నెస్ అనమాట ప్రభుత్వమే చెప్తుంది ఆడపిల్లల్ని కనండి మీకు ఈ స్కీమ్ ఇస్తాం ఆ స్కీమ్ ఇస్తామని చెప్తున్నారు కానీ మీరు ఎలాంటి స్కీమ్ ఇవ్వడం కాదండి అమ్మాయిలకు కావాల్సినంత ప్రొటెక్షన్ని ఇవ్వండి అంటే ఒకవేళ పొరపాటుకు ఒక అబ్బాయి అలాంటి అత్యాచారానికి కానీ అబ్యూసింగ్ కానీ పాల్పడితే అంటే జీవితంలో ఇంకొకటి తప్పు చేసే విధంగా అలాంటి భయంకరమైనటువంటి పనిష్మెంట్ మీరు ఇస్తే నెక్స్ట్ టైం ఇలాంటివి మళ్ళీ రిపీట్ కావు అలా కాకుండా నిర్భయ కేసుల లాగా ఒక పదేళ్ళు పన్నెండేళ్ళు వేస్తే చేసే వాళ్ళకి మనం జైల్లో కూర్చోబెట్టి తిండి పెడతారు అనే ఒక ఒపీనియన్ అయి ఉంటుంది తప్పించి ఎవ్వరికి వెన్నులో వణుకు పుట్టారు ఈ అమ్మాయి ఆరోపణలన్నీ కూడా నిజమై ఉంటే కంపల్సరీ న్యాయ వ్యవస్థ ఒక ప్రత్యేక చొరవ తీసుకునే ఏర్పాటు చేస్తుంది అని నేను అభిప్రాయపడుతున్నాను థ్యాంక్ సో మచ్